హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కిచెన్కి సంబంధించిన ఒక మంచి టిప్ అయితే చెప్తున్నానండి ఎప్పుడైనా మనం మేగడ మిక్సీ వేసుకున్నప్పుడు ఇలా జార్ని కడుక్కోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది అలానే నెయ్యి తయారు చేసుకున్న తర్వాత గిన్నెను కడుక్కోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది కానీ ఈరోజు నేను చెప్పినట్టు ఈ విధంగా చేస్తే మాత్రం చాలా ఈజీగా ఐదు ఐదు నిమిషాలు రెండు కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట నేను ఆల్రెడీ నెయ్యి కరగబెట్టేసేసాను ఇది మొత్తం కూడాను వడబోసేసుకొని అది ఎలా క్లీన్ చేయాలో మీరు చూపిస్తానండి అసలు ఈరోజు నేను తయారు చేసిన నెయ్యి వచ్చేసి పాలు ప్యాకెట్తో మేగడ తీసుకొని పక్కన పెట్టిన నెయ్యి అండి ఇది మొత్తం కూడాను మనం పాలు కాగబెట్టుకున్న తర్వాత వచ్చిన తర్వాత కొంచెం సేపు స్విమ్లో పెట్టుకొని కాగనిచ్చుకుంటే మేగడ అనేది బాగా కడుతుంది అప్పుడు మేగడ కట్టిన తర్వాత మామూలుగా అయితే పాల మీద మేగడతో కూడా చేస్తారు నేనైతే పాల మీద మేగడతో చేయనండి ఆ పాలు తోడేసిన తర్వాత మనకి పాలు తోడుకున్న తర్వాత పెరుగు వస్తుంది కదా పెరుగు మీద మేగడ అంతా పక్కన పెట్టేసేసి ఒక వారం పది రోజులకి ఇలా తయారు చేసుకుంటాను అనమాట ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దామండి క్లీన్ చేసుకోవడానికి మనం సరిపడా ఒక కొన్ని వాటర్ అనేది స్టవ్ మీద పెట్టేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట మరీ బాగా కాదు ఒక మాదిరిగా అదిగోండి ఈ విధంగా ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ని ముందుగా జార్లో వేసుకుందాము ఇదిగోండి ఈ విధంగా కొంచెం వేసుకోవాలండి ఒకేసారి వేసుకోకూడదు కొద్దిగా వేసుకొని మూత పెట్టేసేసుకొని ఇలా బాగా కదిలిస్తే జిడ్డు మొత్తం పోతుందండి చూడండి వెంటనే ఒకసారి పోయే కానీ పోదండి ఎందుకంటే కొంచెం జిడ్డు అనేది ఉంటుంది కాబట్టి అంతవరకు మాత్రమే పోతుంది మొత్తం ఈ మూతలో ఈ వాటర్ అనేది వేసుకుందాము కొంచెం ఈ వాటర్ అన్నీ కూడా మూతలో పైన దాకా అతుక్కుంది కదా పై దాకా పెడితే చెయ్యి షేక్ చేస్తే ఏమవుతుందంటే చేతికి వేడి తగులుతుంది అందుకని చెప్పేసి నేను అక్కడ దాకా అనలేదు ఇందులోనే మళ్ళీ ఇందాక కాగించుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి కాగబెట్టుకున్న నీళ్ళు అవి కూడా ఇందులో వేసుకోవాలి కొంచెం సబ్బులో వేసేసుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట అసలు చాలా ఈజీగా రెండే రెండు నిమిషాలు జార్ అయితే కడిగేసుకోవచ్చండి ఇలా వేణిలు అనేది పెట్టుకుంటే ఇలా మొత్తం కూడాను జార్ మొత్తం కూడా అప్లై అయ్యేలాగా ఇలా షేక్ చేయాలన్నమాట జార్ని ఈ విధంగా చేసుకోవటం వల్ల జిడ్డు మొత్తం పోతుంది అసలు మనకి జార్ కూడా క్లారిటీగా కనిపిస్తుంది చూడండి జిడ్డు వదిలినట్టుగా ఈ విధంగా కదిలించుకుంట మొత్తం కూడాను కడుక్కోవాలన్నమాట ఇవి కూడా ఈ నెయ్యి కరిగించుకుని గిన్నెలోనే వేసేసుకుందాము ఈ పైన కూడా వేసుకుంటే మనం చేత్తో పట్టుకుంటాం కదండి కొంచెం ఆ జిడ్డు కూడా పోతుందనమాట చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోతుంది ఇలా అయితే ఏ వే నీళ్ళు కూడా మిగతా వేణీళ్ళు కూడా ఇందులో వేసేసుకొని చక్కగా కొంచెం ఒకసారి ట్యాప్ చేసేసుకొని ఈ విధంగా కడిగేసుకుందాం అసలు చూడండి జార్ కూడా క్లీన్గా కనిపిస్తుంది మనకి ఇదిగోండి మొత్తం కూడా క్లీన్ అయిపోయింది అనమాట మనకి చాలా ఈజీగా రెండే రెండు నిమిషాలు జార్ని క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఈ వాటర్ కూడా ఇందులో వేసేసుకుందాము ట్యాప్ కింద పెట్టుకొని జార్ని ఒకసారి మామూలుగా మంచి నీళ్ళతో కడిగేసుకుందాం చల్లటి నీళ్ళతో కడిగేసుకోవచ్చు అండి ఇంకా అవసరం లేదు వేడి నీళ్ళు అనేది ఇదిగో ఈ విధంగా కడుక్కోవాలన్నమాట చూడండి అసలు ఎంత క్లీన్ అయిపోయిందో మొత్తం కూడాను జార్కి అసలు జిడ్డు అనేది లేదు మనకి ఎప్పుడైనా కూడాను వేడి వేణీలు పోస్తే జిడ్డు అనేది చాలా తొందరగా పోతుంది ఎప్పుడైనా జార్లు ఉపయోగించుకున్న తర్వాత ఇలా బోర్లు ఇంచుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట అలా బోర్లు పక్కన పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు మన్నికగా వస్తుంది అనమాట జార్ అనేది తొందరగా పాడవదు ఆ బ్లేడ్ లోపల వాటర్ అనేది ఉంటే ఏమవుతుందంటే అవి నీళ్ళంతే ఉండి పాడైపోతుంది తొందరగా ఆ వేణీళ్ళు కూడా ఇందులో వేసుకున్నాం కదండి ఒకసారి మొత్తం ఇలా కదిలించేసుకుందాము మొత్తం అప్లై అయ్యేలాగా నెయ్యి కరిగించుకున్నప్పుడు అది అడుగున గోదావరి అంటారు కదండి అది బాగా గట్టిగా అతుక్కుంటుంది పా ఇంకా పెరుగు మీద మేగడైతే ఇంకా తక్కువ అంటుకుంటుందండి పాల మీద మేగడైతే ఇంకా ఎక్కువ వస్తుందన్నమాట అలా ఇదిగోండి ఇది జ జల్లుడు కూడా ఇలా సబ్బుతో క్లీన్ చేసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ మనం వేణులలో వేసాం కదండి వర్క్నే పోతుందనమాట మంచినీళ్ళు పెట్టేసుకొని కడిగేసుకోవాలి మంచిలో పెట్టి కడిగేసుకుంటా మన తర్వాత టీవెడ పోసుకున్నా ఏం చేసుకున్నా కానీ జిడ్డు అనేది ఉండదు అనమాట ఇదిగోండి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకుందాము అలానే ఇప్పుడు ఈ గిన్నెని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము ఈ నీళ్ళు ఆల్రెడీ మనకి కొంచెం చల్లారిపోయినాయి అండి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇలా మొత్తం అట్ల కడబెట్టి గీరేమని అసలు చాలా ఈజీగా వచ్చేస్తుంది కొంచెం నానితే ఏంటంటే ఇంకా ఈజీగా వస్తుంది మనకి చాలా ఈజీగా వస్తుంది కొంచెం నానితే కనుక వేణిల్ పోసుకుంటే చాలా ఈ తొందరగా నానిపోయి వెంటనే అయిపోతుంది ఈ పని అనేది మనకి ఇలా కొంచెం అట్ల కడితో అడుగుని గట్టిగా ప్రెస్ చేస్తూ గీరామంటే మొత్తం ఊడిపోతుందండి చక్క చక్కలాగా వచ్చేస్తుంది అనమాట మీకు ఇంకా రాలేదు అనుకుంటే మాత్రం ఒకసారి స్టవ్ మీద పెట్టేసేసి నీళ్ళు బాగా మరిగించండి బాగా మరిగించిన తర్వాత మూత పెట్టేసి పక్కన అనుకోండి ఆ ఆవిరికి మొత్తం కూడా మెత్తబడిపోతుంది రౌండ్గా చుట్టూతూ ఉన్నది కూడాను నాకైతే వెన్న వచ్చేసింది అనమాట వేడి నీళ్ళు పోసాం కాబట్టి ఇప్పుడు దీన్ని మొత్తం కూడాను మనకి స్టీల్ పీచ్ ఉంటుంది కదా దాంట్లో కడుక్కునేది దీన్ని బట్టి గట్టిగా రుద్దామంటే కొంచెం ప్రెస్ చేస్తూ తొందరగా అయిపోతుంది అనమాట చాలా ఈజీగా తొందరగా జిడ్డు అనేది పోతుందండి చాలా తొందరగా అయిపోతుందనమాట కొంచెం గట్టిగా రుద్దితే సరిపోతుంది ఎక్కువగా గట్టిగా అవసరం లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ వేడి నీళ్ళు పోసి గీరాం కాబట్టి కొంచెం సబ్బేసుకొని ఇలా రుద్దేసేసుకుంటే సరిపోతుంది మంచినీళ్ళు పోసేసుకొని కడిగేసుకోవటమేనండి మొత్తం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట గంటలు గంటలు నీళ్ళు పోసి నానబెట్టి పక్కన పెట్టే పని లేకుండా చక్కగా నెయ్యి ప్రిపేర్ చేసుకుని అయిపోంగా నెయ్యి వడగొట్టేసి వడగొట్టేసేసుకొని ఇలా నీళ్ళు పోసేసుకొని వెంటనే క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నీళ్ళు వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుందాం చూడండి ఎంత నీట్గా చక్కగా ఉందో ఇది వచ్చేసి అది మచ్చండి మామూలుగా కాదు నెయ్యి అనేది కాదు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో థ్యాంక్ యూ